అమెరికా ఒక్కసారిగా వణుకుతోందని చెప్పాలం ఎందుకంటే కేసులు మామూలు రేంజ్లో పెరగట్లేదు దాకా తగ్గిపోయినాయి అనుకున్నటువంటి దాని నుంచి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అయితే డిటెక్ట్ అవుతున్నది తక్కువైనా కరోనా ఫోర్త్ వేవ్ అనేటువంటి ప్రచారమే జరుగుతుంది ఎందుకంటే నిన్న ఒక్కరోజు రెండు లక్షల ఎనభై ఐదు వేల కేసులు అయితే వాళ్ళ ఐదు లక్షల కేసులు దాటినాయి ముప్పై ఏడు కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఐదు కోట్ల కేసులు అంటే ఆషామాషి కాదు చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్కి అమెరికా క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది టోటల్గా చూసుకుంటే ద యుఎస్ జస్ట్ హిట్ ఎ రికార్డ్ యావరేజ్ ఆఫ్ డైలీ న్యూ కోవిడ్ నైన్టీన్ కేసెస్ టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ సిక్స్ ఇది ఉదయం అనుకుంటే మా సాయంత్రానికల్లా దాదాపు ఐదు లక్షల కేసులు దాటుతుందన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి లెక్కలు చెప్తున్నారు క్రమంగా ఇది భయాందోళన కలిగించేటువంటి పరిస్థితికి అమెరికా చేరుతోంది భారతీయులు కూడా అప్రమత్తంగా వాల్సింది ఇదే ఏం లేదు ఏం లేదు అనుకుంటే ఒక్కసారిగా కరో ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ తక్కువగా ఉంటున్న కరోనా కేసులు విజృంభిస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం